పెద్దల మాట చద్దిముట అన్న నానుడిని పాటిస్తూ వందల సంవత్సరాలుగా గ్రామ ప్రజలందరూ ఒకే మాటకు కట్టుబడి ప్రశాంత జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. గత 400 సంవత్సరాలుగా మద్యపానం, మాంసాహారం, కోడిగుడ్డు సైతం ముట్టుకొని గ్రామంగా ఉందంటే ఆశ్చర్యపోవాల్సింది. అనంతపురం జిల్లా గుమ్మగుట్ట మండలం అడిగుప్ప గ్రామ ప్రజలు ఇప్పటికీ ఆచారానికి కట్టుబడి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గ్రామంలోని వందల కుటుంబాలు ఇప్పటికీ ఒక మాటపై ఐకమత్యంతో కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నామంటున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కోడిగుడ్డు పంపిణీ సైతం ఈ గ్రామంలో అమలు కావడం లేదు. కోడిగుడ్డు బదులుగా అరటిపండు పంపిణీ చేస్తున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి ఈ ఆచారం కొనసాగుతున్నట్లు గ్రామస్తులు తెలియజేశారు. దాదాపు 400 సంవత్సరాల నుంచి ఇక్కడ అసలు కట్టుబాట్లు అనమాట. మద్యం ముట్టుకోరు, కోడి మాంసము, కోడిగుడ్డు ముట్టారనమాట. అది ఎందుకంటే అయినా ఇక్కడ వచ్చేసి అడిగుప్ప అనేది అది అడవి కుప్ప అనమాట. ఇది పెద్ద కొండ ఉంది ఇక్కడ. అడిగుప్ప అనే గ్రామంలో పెద్ద కొండ ఉందన్నమాట. మొత్తం ఈ రాయదుర్గం నియోజకవర్గం అంతా మొత్తము ఖజానా అంతా ఇక్కడే అడిగుప్ప కొండలో దాచేవాళ్ళనమాట. అప్పట్లో ఈ శ్రీకృష్ణదేవరాయల సామంత రాజులు వాళ్ళంతా ఆ సంపద మీద చిత్రదుర్గంలో ఉండే ఆ రాజుకి కన్ను పడిందనమాట. ఎట్లయినా సరే అక్కడ ఉండే సంపదని దొంగిలించి తీసుకుంటారండి అని చెప్పేసి వాళ్ళ సేవకులను పంపించారనమాట. పంపించుంటే ఇక్కడ ఉండే ఈ సామంతరాజులని ఫస్ట్ మద్యము ప్లస్ కోడి మాంసం వాళ్ళకి ఎర్రగా వేసి బాగా నిద్రమత్తులో జారేటట్లు చేసి వాళ్ళు ఇక్కడ ఉండే సంపద అంతా తరలించుకొని పోతారంటే అప్పుడు వాళ్ళ కళలో రాజుల దేవర ఆ రాజుల దేవర స్వామి వాళ్ళ కళలో వచ్చేసి మన ఊర్లో ఉండే సంపద అంతా ఇక్కడ ఎవరో దోచుకో వెళ్తున్నారో మీరు వెళ్ళి పట్టుకొని మన సంపద మన ఊరికే ఉపయోగపడాలని చెప్పేసి వాళ్ళకి హెచ్చరించి దాన్ని ఆపేసాను అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నియమాన్ని అట్లే పాటిస్తున్నారు సార్ ప్రజలంతా. మొత్తము కోడిగుడ్డు, కోడికూర, మద్యం ఈ ఊర్లో ఎవరు ఏ ప్రజలు కానీ ఎవరు కానీ ముట్టుకోరు. ఎవరైనా ముట్టారంటే అది ఏమో ఒకటి అవుతుంది సార్. ప్రాణాపాయం కానీ ఏదో ఒకటి వాళ్ళ ఇంట్లో కానీ ఆ మనిషికే కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా అయ్యే తిప్పింది సార్. ఇది కట్టుబాటు ఇప్పటి వరకు అది పాటిస్తున్నారు కాబట్టి ఎవరు ఉల్లంఘించడం లేదు ఇది. సో ఇది ప్రశాంతమైన వాతావరణం. ఈ గ్రామం వచ్చేసి అడిగుప్ప గ్రామము ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ కోడి, కోడిగుడ్లు, మద్యపానము అని ఆ పాటికి ప్రమాణం చేసినాడు మా రాజుల దేవరని. మాకు అతను ఒక దేవుడు, అందుకోసమే అతను బాగా నడుచుకున్నాము. అంతే ఆ పొద్దు నుంచి ఈ పొద్దు వరకు మా తరతరాలు మా తాత ముత్తాతల నుంచి ఇటు వరకు మేము కోడి గుడ్లు మా మద్యపానం కోడి మాంసం తేమ సార్ మేము పెద్ద లక్ష్మీదేవి ఊరు అడుగుప్ప సార్. కోడి మాంసం తిరుము సార్ మేము పిల్లోళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ రాజమ్మ, రాజు, చిన్నయ్య, పెద్ద రాజమ్మ, చిన్న రాజమ్మ, మరి రాజవాడి పేర్లు సార్ మేము పెద్ద రాజయ్య, చిన్న రాజయ్య, మరి రాజదేవుని తినము సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.